బిట్కాయిన్ కుంభకోణంలో వచ్చిన సొమ్మును జగన్ పాదయాత్రకు రామకృష్ణారెడ్డి మళ్లించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఏపీలో వైసీపీ పని అయిపోయిందని సాక్షాత్ జగన్ బంధువులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎంతసేపు టీడీపీ నేతలపై బోధ జల్లడమే రోజా పని అంటూ మండిపడ్డారు ఆయన. టీడీపీ బీజేపీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని, బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము చిరునవ్వుతో స్వాగతిస్తామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారాన్ని తమ అధినేత చూసుకుంటారన్నారు ఆయన. బీజేపీ మా మిత్ర పార్టీ, మా సోదరుల్లో ఏదన్నా అన్నా దాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తాం తప్ప దాన్ని వ్యతిరేకంగా మేము విమర్శలు చెయ్యం. మధ్య మనస్పర్ధలు తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. మా సోదరులతో సమానం, వాళ్ళు ఏదన్నా ఆవేశపడి ఒక మాట అన్నా మీరు తగ్గి ఉండమని మేము తప్పకుండా మా నాయకుడు ఆజ్ఞాన్ని శిరసా వహిస్తాం. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సోము వీర్రాజు కూడా మా సోదరుడే, బయటవాడేం కాదు. అయినా సరే అసలు వైఎస్ఆర్ పార్టీకి కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైంది. 2014 ఎన్నికల అప్పటి నుంచి ఆ రిజల్ట్ వచ్చిన కానీ కూడా కౌంట్ డౌన్ మొదలైంది. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ కార్యకర్తలు, నీ నాయకులు నిన్ను ఒక్కొక్కరుగా వదిలేసి వెళ్ళిపోతుంటే అసలు నీకు నువ్వు నేను ఆత్మ పరిశీలన చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతావేంటి? ఈ దేశంలో నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. నిజమే, వైఎస్ కుటుంబ సభ్యులంటే వాళ్ళ పెద్ద కుటుంబం. ఆ వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఎన్నికల ముందు చూడండి, కడపలో ఎన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు లేవు. తెలుగుదేశం పార్టీ కూడా 10 సంవత్సరాల్లో అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు ఎన్నో ఆటపోట్లు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి, అయినా అన్ని తట్టుకొని ప్రజల పక్షాన్ని నిలబడి నాయకత్వ లక్షణాలు చూపించి అధికారంలోకి ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు. అసలు ఇతనికి నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి ఆయన అందరూ వీడుతున్నారు. ఎందుకు వస్తారు? వాళ్ళు చేయలేదేమో. అలా కాదు, ఇప్పుడు వాళ్ళు 2G స్కామ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా 43,000 కోట్లు జప్తు చేయలేదు. వాళ్ళు 43,000 కోట్లు జప్తు చేశారు. ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. అసలు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఇంతవరకు కాదు, జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఆస్తులు నాకు కాయదు అని ఇవ్వలేదు. 10% అంటే 90% ఆయనయే కాదు. నిరూపిస్తే అవి నాకు కావు, ఎవడని తీసుకోండి అని చెప్తారు. కానీ 10% ఇస్తారని చెప్పడంలోనే కాదు కాదు తమ్ముడు చెప్పారా, 10% తీసుకోమన్నారంటే 90% ఐడియా ఆయన దాంట్లో 10% ఇస్తాడు. అక్కడ కూడా తెగింపు లేదు, అక్కడ కూడా తెగింపు లేదు. ఏమా అదే తమ్ముడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది డబ్బు అంతా. నిజం నువ్వు చెప్పింది కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అంతా ఉంది. రాజధానికి వాటికి ఆయన డబ్బులేదు సరిపోతాయి.